ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, ఈ పిల్లలకు అవసరమైన జ్ఞాన సంగతులు నా నోట మీరే బోధింప చేయమని కోరుతూ, మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచిద్దాం. ప్రభునందు మీ ప్రయాసకు ఫలితమేంటి? ప్రభునందు మీ ప్రయాసకు ఫలితమేంటి? ప్రియులారా, ఈరోజు ఈ ప్రకృతిలో లేదా ఈ విశ్వంలో మనుషులతో పాటు కోటానుకోట్ల జీవరాశులు కూడా కలిసి బ్రతుకుతూ ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద మనుషులతో బ్రతుకుతూ ఉన్నా, కానీ వాటి జీవితాన్ని మనం ఆలోచిస్తే మనిషి జీవితంతో పోల్చినప్పుడు మనిషి వాటికంటే శ్రేష్ఠుడిగా కనపడుతూ ఉన్నా, కానీ బ్రతికే విధానం దగ్గరికి వచ్చేసరికి వాటికున్న సంతోషము మనిషికి కనపడటం లేదు. ఈ రోజున జీవరాశులు ఏవి కూడా తమ కొరకు ఆలోచించి తమ కొరకు ప్రయాసపడే పరిస్థితులు మనం లోకంలో చూడటం లేదు. ఏ జీవి కూడా తన కొరకు సంపాదించాలని, తన ఆకలి తీర్చుకోవాలని, తన కొరకు ఏదో చేసుకోవాలని తమ కోసం ఆలోచించేవిగా ఈ భూమి మీద బ్రతకటం లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఏ జీవరాశిని చూసినా కూడా దేవుడు ఎందు నిమిత్తం వాటిని ఈ సృష్టిలో కలుగు చేశాడో ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి అవి బ్రతుకుతూ ఉన్నాయి, జీవిస్తూ ఉన్నాయి. వాటికి ఆకలి తీరుతూ ఉంది, అవి తమకు నియమింపబడిన ఆయుష్కాలం వరకు బ్రతికి మరణిస్తూ ఉన్నాయి. మరి వాటికంటే శ్రేష్ఠుడు కదా నరుడు. మనం ఎంత శ్రేష్ఠులమో వాటితో మనం పోల్చుకున్నప్పుడు ఈ విశ్వంలో లేదా ఈ లోకంలో నరుడే అన్నిటికంటే జ్ఞానవంతుడుగా రాజుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సృష్టిలో ఉన్నవన్నీ మనిషి కొరకే ఏర్పాటు చేసినట్లుగా మనిషే కదా ఈ లోకంలో రారాజుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎన్ని జీవరాశులున్నా అవన్నీ మనిషికి సేవ చేయాలి తప్ప మనిషి దేనికి సేవ చేయవలసిన అవసరత కలిగించబడిన ప్రకృతిలో లేదు అనే సంగతి మనకు తెలుసు. మరి అలాంటప్పుడు ఇంత గొప్పవాడుగా దేవుడు ఈ ప్రకృతిలో మనిషిని సృష్టిస్తే మనిషి తనకు తానుగా తన బ్రతుకును అంధకారంలోనికి బంధకాలలోనికి తానే లోనై బ్రతుకుతున్నాడు అనే సంగతి ఎంతమందికి తెలుసు అంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజున తెల్లవారి లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు, పుట్టింది మొదలుకొని మరణించే వరకు మనిషి జీవితాన్ని ఒకసారి ఒక క్షణం ఆగి చూస్తూ ఉంటే ఎవరిని చూసినా కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రయాసము, పాటు, వ్యసనము, బాధ, కష్టాలు, కన్నీళ్ళు ఇవి తప్ప ఇంకేమైనా కనపడతా ఉన్నాయంటారా చెప్పండి. కొంచెం ఆనందం, ఎక్కువ దుఃఖం, ఇది నేటి మానవ జీవితాల్లో మనం చూస్తూ ఉన్న సంగతులు. మరి అలాంటప్పుడు ఇంత ప్రయాస తనకు ఎలా తెచ్చుకున్నాడు తనకు తానుగా? ఒకసారి ఆలోచించండి, దేవుడు ఇందు నిమిత్తం మనిషిని చేశాడా? ఏదేను వనంలో ఆదాము హవ్వలను దేవుడు చేసినప్పుడు వారికి ఆకలి లేదు, వారికి ఆహారాన్ని దేవుడే సమృద్ధిగా పండించాడు. వాటిని తెంచుకుని తినటం వరకే దేవుడు వారికి నియమించిన ఒక గొప్ప జీవితం. అయితే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించాడో, ధిక్కరించిన తర్వాత తన బ్రతుకుకు ప్రయాసం అనేది ఆరంభమైపోయింది. ఇక ఆ ప్రయాసంలో కేవలం ఏ పూటకు ఆ పూట ఆకలి తీర్చుకోవటానికి కడుపు నింపుకోవటం కోసం ఆలోచించటం మాని ఇంకా దేనికోసమో బ్రతకాలనుకునే ఒక కొత్త నియమాలు మానవ జీవితాల్లో తనకు తానుగానే ప్రవేశపెట్టుకున్నాడు. ఇది తనకు తానుగా వచ్చిందనంటే కాదు, కానీ మానవ జీవితాలను ఇంత అతలాకుతలం చేయటానికి మూలంగా ఎవరున్నారనంటే వాడే అపవాది. ఒకనాడు హవ్వను మరి దేవుని ఆజ్ఞను మీరేటట్లుగా ప్రేరేపించింది వాడే. ఈరోజుకి మానవులనందరినీ దేవుని యొద్దకు రానియకుండా, దేవుని సంగతులను ఆలోచించనీయకుండా ఈ లోకంలో మరి తలకు మించిన భారాలు ప్రతి వాడి నెత్తి మీద పెట్టి ఈ లోకంలో బ్రతకాలంటే తప్పదు ఇది నువ్వు చేయాలి, నువ్వు ఇలాగే బ్రతకాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రయాసపడాలి అని ఎన్ని ప్రయాసలు మానవ బ్రతుకుల్లోనికి తీసుకుని వచ్చేసాడో ఒకసారి ఆలోచిస్తే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఆలోచించి ఆనందించే పరిస్థితులు ఏ నరుడికి భూమి మీద లేకుండా పోయింది.
చిన్ననాటి నుండి ఐదు సంవత్సరాలు అయింది వాడికి, బడికి ఎలా వెళ్ళాలి, ఆ మాస్టర్కి ఏం సమాధానం చెప్పాలి, ఈ హోంవర్క్ చేయలేదు, వాడి జీవితంలో మొదలైపోయింది. పెద్దవాడు అయ్యావా, భార్యకి అడిగింది ఎలా తీసుకుని వెళ్ళాలి, అవును కదా, ఆ తర్వాత పిల్లలు ఇది అడిగారు ఎలా తీసుకుని వెళ్ళాలి, ఇలా బ్రతుకంతా కూడా భయపడుతూ బాధపడుతూ కష్టపడుతూ ప్రయాసం, ఎవరి కొరకు, తన కొరకు కొంతకాలం, కుటుంబం కొరకు కొంతకాలం, భార్య పిల్లల కొరకు మరికొంతకాలం, ఈలోపు ఇవి తీర్చలేక లేదా తీర్చేలోపు తీర్చిన తర్వాత కన్నుమూసి పోవటమే. అలా వెళ్ళిపోయే నాటికి ఇతను పడుతున్న ఈ పాట అంతటి వలన, ఈ ప్రయాస అంతటి వలన ఇతనికి కలిగే లాభం ఏదైనా ఉందా, ఎవరు ఆలోచిస్తున్నారంటారు చెప్పండి. జ్ఞానైన సొలొమోను ఏమని వ్రాయించాడో ఒకసారి మనం చదువుదామండి. ప్రసంగి గ్రంథము 1:2 మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గ్రంథము 1:2 మనం బైబిల్లోని చదువుదాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. అది మంచిది, ఇది మంచిది, ఇది తప్ప మిగతా వ్యర్థం అనేది ఏది లేదు, అన్నీ వ్యర్థమే. ఇంతకీ ఏది వ్యర్థం అంటున్నాడు తెలుసా? తర్వాత మాటలు మనం చూడగలిగితే, సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన, సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు, ఆ పాటలు ఏముందంటే అన్నీ పుట్టిన దగ్గర నుంచి నువ్వు చచ్చేలోపు చేసేవన్నీ, నువ్వు పడుతున్న ప్రయాస అంతా, నువ్వు పడుతున్న బాధంతా, నీ కష్టమంతా, నీ చెమటంతా, దీనంతటి వలన నీకు కలిగే లాభమేమి, నీకు కలిగే లాభమేమి? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజున మనిషి తనకు తాను చాలా గొప్పవాడిని, జ్ఞానిని అనుకుంటూ ఉంటాడు. ఎలా అనుకుంటూ ఉంటాడనంటే, నేను ఊరికే ఎక్కడికి వెళ్ళనురా, నేను ఊరికే ఏది చేయను, లాభం లేకుండా నేను ఏ పని చేయనని మాట్లాడతాడు. అవును కదండి, బయటికి వెళ్ళాడంటే ఏదైనా లాభం ఉండాలి, మరొక దేశం వెళ్ళాడంటే ఏదైనా లాభం రావాలి. ఇంతకీ ఏంటి లాభం అని అంటే, ఇతను ఒక 10 రూపాయలు ఖర్చు చేసి ఏ పని చేసినా ఇతను తిరిగి మరలా ఇంటికి వెళ్ళే నాటికి 10కి 100 రూపాయలు జత చేసుకుని ఇంటికి రావాలి. 10 రూపాయలు పెట్టుబడితో 1000 రూపాయలు సంపాదించాలి. 10 రూపాయలు పెట్టుబడితో కనీసం ఏ నష్టం లేకుండా 20 రూపాయలు అయినా ఇతనికి లాభమే. మరి అలాంటప్పుడు తనతో ఇంటికి తీసుకుని వచ్చేది మిగులు లాభమైతే, ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలోనికి వచ్చావు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఎన్నో కార్యక్రమాలు చేసావు. ఏమేం కార్యక్రమాలు చేసావు? ఇళ్ళు కొన్నావు, భూములు కొన్నావు, ఆస్తులు సంపాదించావు, ధనాన్ని సమకూర్చావు, బ్యాంకుల నిండా ధనమే, ఇంటి నిండా బంగారమే, ఇల్లు ఒకటి కాదు చాలా ఇళ్ళు, ఎన్నో పొలాలు, ఎన్నో భూములు, ఇన్ని సంపాదించిన నీవు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఈ సంపాదన అంతటిని మూట కట్టుకొని లారీలో ఎక్కించుకొని లోడ్ చేసి నీతో పాటు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి కదా లాభంగా. మరి లాభముగా నీతో కలిసి తీసుకుని వెళ్ళగలిగేది ఏదైనా ఈ భూమి మీద నువ్వు సంపాదించావా? ఆలోచించండి ఒకసారి. కొన్ని కొన్ని దేశాల్లో ఏవైనా వస్తువులు కొంటే అక్కడే వాడాలి తప్ప వాటిని నీతో తీసుకురావడానికి అవకాశం ఉండదు. మద్యం ఉందనుకోండి, మద్యం కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రేటు ఉంటుంది. ఆ తక్కువ రేటు ఉన్న చోటకు వెళ్ళి నువ్వు ఎంతైనా తాగొచ్చు, అనుభవించవచ్చు తప్ప ఆ తక్కువ రేటు కొని నువ్వు మరొక చోటకి తీసుకుని రావడానికి నీకు అధికారము లేదు. ఈ లోకంలోనే ఇలాంటి కట్టుబాట్లు ఉన్నప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే నీవు ఏ రోజైనా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. అది ముందా వెనక అనేది తర్వాత. ప్రతి మనిషి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత వెళ్ళి తీరాలి. అలా వెళ్ళేటప్పుడు నీతో నువ్వేం పట్టుకుని వెళ్ళగలుగుతున్నావు? నువ్వు కష్టపడింది, నువ్వు ప్రయాసపడింది, నువ్వు చెమటోడ్చింది, నీదనుకున్నది ఏది నీతో నువ్వు తీసుకుని వెళ్ళలేవు అని చెబుతూ సొలొమోను గారు ఏమన్నారు తెలుసా? సమస్తమును వ్యర్థమే, సమస్తమును వ్యర్థమే. పాటు కదా, ఎంత పాటు పడుతున్నాడు? 2 చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథం 2:22 చెప్తూ ఉన్నాడు, చదువుదాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? ఎక్కడా, భూమి మీద నువ్వు పడుతున్న ప్రయాసం, నువ్వు తలపెట్టే కార్యక్రమాలు, వీటన్నిటిని బట్టి నీకేం సంభవిస్తుంది, నీకేం లాభం కలుగుతుంది? ఆలోచించండి. ఆ వచ్చేసినాయండి, కోట్లు వచ్చినాయి, లక్షలు వచ్చినాయి. ఆ లక్షలను ఎక్కడ పెట్టాలి? ఇక్కడే పెట్టాలి. నువ్వు ఎంత సంపాదించినా ఇక్కడే పెట్టాలి, ఇక్కడే కూడగట్టాలి. కానీ కూడగట్టినది ఏది నీతో తీసుకుని పోలేవనే సత్యం నీ మెదడుకు అర్థం కావటం లేదు.
నీ కళ్ళకు కనిపించడం లేదు. కారణం ఏంటంటే మాయలో మునిగిపోయావు నీవు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మరలా చదువుతూ ఉండవచ్చిన 22వ వచనం 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? ఏం దొరికింది నాయన నీకు? ఇంత కష్టపడ్డావు కదా, ఇంత ప్రయాసపడ్డావు కదా. రంగురాళ్ళ కోసం కొండల మీద గుట్టల మీద తిరిగి వెతుకుతూ ఉంటారు. సంవత్సరాల తర్వాత వెతికినా కానీ ఒకటి దొరకలేదు అనుకో, ఏమంటారు చెప్పండి? ఎంత ప్రయాసపడ్డాను, ఏమీ దొరకలేదు. అవును కదా, 60 ఏళ్ల ప్రయాసంలో నువ్వు సాధించింది ఏది? నీతో తీసుకుని వెళ్ళేదేంటి? ఏమీ లేదు. నీతో ఏది రానప్పుడు ఎందుకు నాయన నీకు ఈ ప్రయాస? జీవరాశులను చూడు. జీవరాశులు ఏ ప్రయాసం పొందటం లేదు, ఏమి కష్టపడటం లేదు, ఏమి చేయటం లేదు. అదే కదా యేసుక్రీస్తు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని ఆయన పోషిస్తాడు కదా అని దేవుడు చెప్పినా కానీ చదువుతాము, వింటాము, కానీ మనసుల్లోనికి మాత్రం అది గ్రహింపులోనికి వెళ్ళటం లేదు. మరలా ప్రయాసం, వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, మళ్ళా పరుగు. దేనికోసం పరుగు? భూమి మీద పరుగు. భూమి మీద సుఖం, భూమి మీద సంతోషం, భూమి మీద భూములు, భూమి మీద ఏవేవో కాదంటారా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుతామండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, కష్టపడిన వానికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? కష్టపడ్డావా? దుబాయ్ వెళ్ళిపోయావు, కుటుంబాన్ని విడిచిపెట్టేశావు. అమెరికా వెళ్ళిపోయావు, కుటుంబం అంతా ఇక్కడ విడిచిపెట్టేశావు. పెళ్లి చేసుకున్నావు, వెళ్ళిపోయావు. ఆవిడొక్కటే పాప నీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు, నువ్వు ఒక్కడే అక్కడికి వెళ్ళిపోయావు, కష్టపడుతూ ఉన్నావు. కన్ను మూసిన తర్వాత ఏది నీతో తీసుకుని వాళ్ళతో చెప్పు. కష్టపడిన వానికి తమ కష్టం వలన కలిగిన లాభమేంటి? ఏం లాభం ఉంది ఈ లోకంలో చెప్పని ప్రియమైన దేవుని వారలారా? నీ ప్రయాసకు ప్రతిఫలం ఏంటి? 2వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూద్దామా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా అగ్గుపడెను. సొలొమోన్ గారండి, ఆయనకున్న ఆస్తితో పోల్చితే మనకున్న ఆస్తి ఎంత చెప్పండి. ఆయనకున్న అధికారంతో పోల్చితే మనకే ఉంది, ఆయనకున్న జ్ఞానంతో పోలిస్తే మనకేంటి? అంత జ్ఞానవంతుడుగా ఉన్న ఆయన కూడా తాను చేసిన క్రియలన్నిటినీ, తాను పడిన ప్రయాసంతటిని ఒక్కసారి వివేచనతో చూసి తనకు కలిగిన ప్రయాసంతటి వలన లాభమేంటి వ్యర్థమని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే అంత ప్రయాసపడిన ఆయనే తాను చేసిన వాటన్నిటిని గురించి వ్యర్థమంటూ ఉన్నప్పుడు మనకున్న ఈ చిన్న జీవితంలో మన ప్రయాసంలో మనం సాధించేదేంటి? వ్యర్థంగాక ఏమన్నా తీసుకుని వెళ్ళగలుగుతూ ఉన్నామంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా, దీని కొరకు ఎంత తాపత్రయపడుతున్నారు, ఎంతగా ఆశపడతా ఉన్నారంటారు చెప్పండి. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుతాను చూడండి. 11-12వ వచనాలు మనం చూడగలిగితే, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును ఎక్కువగుదురు. కన్నులారా చూచిటియే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన కలుగు ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర నందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. బాగా కలిసి వచ్చిందంటావు, అదృష్టం అంటావు, సంపాదించానంటావు, కానీ నువ్వు కోల్పొందుతున్నది ఏంటో తెలుసా? నీ బ్రతుకు దినాలలో కూడా నీకున్న ఆ ధన సమృద్ధి చేత నిద్రపోయే పరిస్థితులు కోల్పోయావు, మనశ్శాంతిని కోల్పోయావు, కనులారా చూసి కలత చెందేవాడుగా మారిపోయావు. ఎందుకనంటే ఆ చూసిన ఆస్తిని ఇంకొకరికి పంచలేవు, పోనీ నీవు అనుభవించగలవాలంటే ఏం చేసి అనుభవించగలుగుతాడు చెప్పండి? అవును కదండి. ఏమంటే మన దగ్గర 1,00,000 రూపాయలు ధనం ఉందనుకోండి, ఈ రోజంతా సుఖంగా బ్రతకాలనంటే నీకు సుఖాన్ని ఇచ్చేది ఏది అనంటే ఈ దేహానికి ఏదైనా ఒక తిండి. అవును కదండి. ఎంత తినగలవుపోయినా ఆ తిండి, ఎన్ని 1,00,000 రూపాయలు ఖర్చు చేసి నువ్వు తినాలనుకున్నా నువ్వు తినటానికి నీకు అవకాశం ఎంత ఉందనంటే ఇది ఇంత కప్పు అంతే. అవును కదా. దానికంటే ఎక్కువ తినలేవు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఆ పూటకి మరలా పూటకి అంతే. అంతకు మించి అనుభవించగలిగింది మనిషి ఏముందండి ఈ లోకంలో? కొన్ని ధనం ఉందనుకుంటున్నారా? ఆ ధనం వలన ఏం కలిగిద్దని అంటున్నాడు? దానిని భక్షించేవారును ఎక్కువ అవుదురు. నీకు శత్రువులు పెరిగిపోతారు,
నీ దగ్గర ఉన్నది ఎలా కొట్టేయాలని చూసేవాడు ఎక్కువైపోతూ ఉంటారు. నిన్ను చంపైనా దాన్ని వాడు వశపరుచుకోవాలనుకునే వాడు ఎక్కువైపోతాడు. అంటే నీకు ప్రమాదం వచ్చేసింది. ఆలోచించండి ప్రియమైన దేవుని, కోరి కోరి దీనికోసం తాపత్రయపడి నీవు ప్రమాదంలోనికి వెళ్ళిపోతావా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. అదే అధ్యాయము 15 వచనాన్ని కూడా మనం చూడగలిగితే, అదే అధ్యాయం 15 వచనాన్ని చదువుదాం చూడండి, ఏమన్నా రాయబడి ఉందో, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భంలో నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. ఎలా వచ్చో తల్లి గర్భంలో నుండి, ఏమీ తీసుకొని రాలా, ఒంటి మీద కనీసం ఎలాంటి వస్త్రం కూడా లేదు, దిగంబరిగా వచ్చావు. మరి వెళ్ళేటప్పుడు దిగంబరిగానే వెళ్ళిపోయావు, దిగంబరిగానే వెళ్ళిపోయావు. కనీసం నీ శరీరం కూడా లేదు నీతో. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు శరీరం అంది నీకు తోడుగా, కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు శరీరాన్ని కూడా విడిచి నువ్వు వెళ్ళిపోతున్నావు. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు దేనికోసం ప్రయాసం, దేనికోసం తాపత్రయం? ఈ లోకంలో నీ కోసమని నువ్వు అనుకుని చేసేది ఏదైనా నీకు వ్యర్థమే. అయితే ప్రయోజనాన్ని కలిగించే ప్రయాస కూడా ఈ లోకంలో ఉంది. చూస్తారా ఏంటో అది? కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక, అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15:58 చదువుకుందాం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునయ్యుండుడి. ఆలోచించండి ఒకసారి, భూమి మీద మీరు పడుతున్న ప్రయాసము వ్యర్థం కాదు. ఇందాక వరకు మనం ఆలోచించిన చదివిన సందర్భాలన్నింటిని బట్టి మనిషి ఈ లోకంలో ఇది నాకు అవసరం, ఇది ఉంటే నాకు బాగుంటుంది, నా భవిష్యత్తు బాగుంటుంది అనుకుని చేస్తూ ఉన్నాడు కదా. ఈ ప్రయాసం అంతా వ్యర్థమని కనపడతా ఉంది. అయితే భూమి మీదనే మీరు మరొక దానికోసం ప్రయాసపడితే అది మీకు లాభమవుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఏంటది అనే విషయాన్ని మనం చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మరి మీ జీవితంలో మీరు ప్రభువునందు ప్రయాసపడటానికి ఇష్టపడతా ఉన్నారా? ఒకవేళ ప్రభువునందు, ప్రభువు కొరకు మీరేం ప్రయాసపడినా కానీ, ప్రభువు విషయమే మీరు ఎలాంటి ప్రయాసపడినా కానీ, ఏంటి ప్రభువునందు ప్రయాసం, ప్రభువునందు ఎలాంటి ప్రయాసం ఉంటుంది ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఈ భూమి మీద ఇదిగో ఈ సువార్తను సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా ఈ సువార్తను తీసుకుని నలు చెరుగులా నువ్వు ప్రయాణం చేసి వెళ్ళటానికి నీ ధనాన్ని ఖర్చు పెట్టావా? నీ వాహనాన్ని ఖర్చు పెట్టావా? నీ ఆస్తిని కరగదీసావా? నీ ఆస్తిని అమ్మి సువార్త కోసం నువ్వేమైనా త్యాగం చేయగలిగావా? నీకున్న సమస్తాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు నువ్వు అంకితం చేయగలిగావా? పాటుపడ్డావా? ప్రయాసపడ్డావా? అయితే ఇలాంటి ఈ ప్రయాసకు నీకేముందో తెలుసా? గొప్ప ఫలితం ఉంది. ఎప్పుడు? నువ్వు కన్ను మూసిన తర్వాత ఇక్కడ చేసిన ఈ క్రియలన్నింటికీ జీతం నీ కొరకు అక్కడ సిద్ధంగా ఉంది. అదే నీకోసం, నీ వారి కోసం ఇక్కడ చేసిన క్రియలన్నింటి వలన కన్ను మూసిన తర్వాత నరకం నీకు జీతంగా ఉంటే, దేవుని కొరకు చేసావనుకో, కన్ను మూసిన తర్వాత గొప్పగా ఉండబోతుంది నీ జీవితం. అది వ్యర్థం కాదు, దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అర్థమైందా ప్రియమైన దేవుని వారలారా? అలా గొప్పగా ఫలితాన్ని అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, చదువుదామండి రోమాపత్రిక రోమీలకు రాస్తూ పౌలు గారు 16:12 కొందరి పేర్లు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. రోమీలకు రాసిన పత్రిక 16:12 ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోఫాసుకును వందనములు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, పైవచనాన్ని చూస్తేనండి, కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు అని మొదలుపెట్టి కిందికి తెలియచేస్తూ ఎంతోమంది సంఘంలో ఉన్న వారందరి పేర్లు జ్ఞాపకం చేసుకుని మరి వందనాలు చెప్తూ ఉన్నాడు. ఒక సేవకుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం అందు ఉంచుకున్నాడు అని అంటే ఎలా జ్ఞాపకం ఉంచుకుంటాడు, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు? ఆ సేవకుని సువార్తను అర్థం చేసుకుని, అతని ప్రయాసను అర్థం చేసుకుని, అతని పనిలో అడగకుండానే లేక అడిగిన వెంటనే ఎవరు సహాయం చేస్తారో, ఎవరు సహకారిగా ఉంటారో వారందరి పేర్లు ఎవరు మర్చిపోలేరండి. మరి పౌలు గారు తన సువార్త యాత్రలో ఎంతమంది పరిచారకులుగా ఉండి సంఘాలలో ఆయన సువార్త కొరకు సహకారులుగా ఉన్నారు. పేరు పేరున పత్రిక వ్రాస్తూ వారి పేర్లను ప్రస్తావిస్తూ ఉన్నాడు.
వాళ్ళు ప్రయాసపడ్డారని అంటూ ఉన్నాడు. ఎలా ప్రయాసపడ్డారు? వారి ప్రయాస వ్యర్థమైందా? లేదండి, ప్రభు నందు ఆ ప్రయాసకు చాలా గొప్ప ఫలితం కనపడతా ఉంది. మరలా చదువుతామా 12వ వచనం? ప్రభు నందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెరిసిసుకును వందనములు. ఆమె ప్రభు నందు బహుగా ప్రయాసపడెను. ప్రభు నందు బహుగా ప్రయాసపడెను. ఆవిడ పేరు ఎక్కడుంది అనుకుంటున్నారు? జీవగ్రంథమందు ఉంది. జీవగ్రంథమందు ఎవరి పేరు? సువార్త పనిలో ఎవరు సహకారులుగా ఉన్నారో, ఎవరు సువార్త పని కొరకు తమ కష్టాన్ని వెచ్చించారో, ఎవరు సువార్త వెదజల్లటానికి తమకున్నదంతా ఇచ్చేశారో, వారందరి పేర్లు దేవుడు భద్రంగా జాగ్రత్త చేశాడు. ప్రేమన దేవుని వాళ్ళారా, తన గ్రంథంలో వ్రాసుకుంటున్నాడు. జీవ గ్రంథంలో వారి పేరు వ్రాసి ఉంచాడు. తగిన జీతము ఈ దేహాన్ని విడిచిన తర్వాత వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ప్రభు నందు నువ్వు పడిన ప్రయాసకు వ్యర్థం కాదది, చాలా ఫలితం ఉంది. మరి ఈ లోకంలో ప్రభు నందు పడుతున్నావని ప్రయాస, లేదా ప్రభువుని ఎరిగి కూడా ప్రభు గురించి ఆలోచించక ఇంకా ప్రభువుని, ప్రభా నాకు ఇల్లు కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని ఈ లోకంలో ఉన్న వాటిని దేవుడు నీకు తిరిగి ఇవ్వమని ఆశించేవాడుగా బ్రతుకుతున్నావా? ఆలోచించండి ఒకసారి. ఈ లోకంలో నువ్వెంత కూడబెట్టినా ఇదేది నీతో రాదు, నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నువ్వు తీసుకుని వెళ్ళగలిగింది, నీకు లాభం కలిగించేది ఏదైనా ఉంది అని అంటే, ఈ లోకంలో నువ్వు పడే కష్టం దేవుని కొరకు పడ్డావా? విడిచి వెళ్ళే నాటికి చాలా లాభం నీకు రాబోతా ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడిందో చదువుదాం చూడండి. అవును, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినందున పడినవారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు వాళ్ళు. నేను వెళితే నాతో వచ్చారు, నాకు ఆతిథ్యం ఇచ్చారు, నా అవసరాలు తీర్చారు, నాకు ఆహారం వండి పెట్టారు. ఇదిగో ఈ సువార్త పనిలో నేను ప్రకటించడానికి బోధించడానికి నిలబడుతూ ఉన్నప్పుడు నా కొరకు వేదికను ఏర్పాటు చేశారు, నా కొరకు సభను ఏర్పాటు చేశారు. ఈ సువార్త ప్రకటించుటలో ఎన్నో తమ వంతు ప్రయాసం వారు చేశారు. కనుక ఈ ప్రయాసమునకు తగినట్లుగా వారి పేర్లు ఎందులో ఉన్నాయి తెలుసా? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. మరి ఈ భూమి మీద నువ్వు పడుతున్న ప్రయాసం దేవుని కొరకైనా, నువ్వు పడుతున్న ప్రయాసం ప్రభునందైనా, అయితే నీకు కూడా అదే విధంగా జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. నిత్య జీవంలో నీకు జీతం దొరుకుతుంది. ఒకవేళ నీ కోసమే నువ్వు బ్రతుకుతున్నావా, నీ కోసమే నువ్వు ప్రయాసపడుతున్నావా, పిల్లలని, వాళ్ళ అవసరాలని, ఇళ్ళని, భూములని, వీటన్నిటి కోసం నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా, అయితే ఒక మాట నువ్వు చదవాలి ఈ రాత్రి. ఈరోజు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువుతాం చూడు ప్రియమైన దేవుని వారలారా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చూడగలిగితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండినట్లుగా కనపడలేదో వాళ్ళు ఏమైపోతారో తెలుసా? అగ్నిగుండంలో పడవేయబడిను. ఎవని ప్రేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. ఈ లోకంలో నీ ప్రయాసానికి ప్రతిఫలంగా అగ్నిగుండంలోనికి వెళ్ళటం నీకు ఇష్టమా? లేదా ఈ లోకంలో నీ ప్రయాసం అంతటి వలన కన్ను మూసిన తర్వాత ప్రతి విషయంలో నీకు రెట్టింపు లాభం కావాలా? అయితే ప్రభునందు ప్రయాసపడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. దేవుని కార్యక్రమాల్లో నిమగ్నమైపో. దేవునికి ఇష్టమైన కార్యక్రమం ఏదైనా సరే, ఓ పాట పాడతావా, వాక్యం చెబుతావా, లేదా దేవుని కొరకు మంచి కానుకిస్తావా, లేదా దేవుని మందిరానికి ఏమైనా సహాయం అందిస్తావా, లేదా ఓ మందిరాన్ని నువ్వు నిర్మిస్తావా, దేవుని కార్యక్రమాల్లో దేని కొరకు నువ్వు ప్రయాసపడినా కానీ, దేని కొరకు నువ్వు త్యాగమైపోయినా, దేని కొరకు నువ్వు కష్టమైపోయినా కానీ, ఆ కష్టము రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉంచాడు. నువ్వు పడిన ఈ ప్రయాసకి జీతం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు జీతం పుచ్చుకోవాలన్న ఆశ ఉందా? అయితే ఈ లోకం కోసం ఆలోచించొద్దు. ఈ లోకంలో ఉన్నవాటి కోసం నువ్వు పరుగులు తీయొద్దు. ఈ లోకం అశాశ్వత అనే సంగతి నీ కళ్ళ ముందు ఆలోచిస్తే చాలు నీకు అర్థమైపోతుంది. నీకంటే ముందు ఎంతోమంది అలాగే కోల్పోయి వెళ్ళిపోయిన వారి జీవితాలు కూడా నీకు కనపడతా ఉన్నాయి. పదవును సాధించిన వాళ్ళు పదవి అలా నిలిచి ఉండగానే కన్ను మూసి పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ధనాన్ని సమకూర్చుకున్న వాళ్ళు ఆ ధనమంతా అలాగే విడిచిపెట్టి తమకు తాముగా నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు నీ కళ్ళ ముందు కనపడుతున్నారు. ఇన్ని జీవితాలను చూస్తున్నప్పుడు దేవుని మాటలు నీకు సరిగా అర్థమైతే ఇప్పటి నుండైనా నీ జీవితాన్ని దేవుని కొరకు ప్రయాసపడటానికి అంకితం చేయి. దేవుని కార్యక్రమాల్లో, ఏ కార్యక్రమాల్లో నువ్వు ఉన్నా కానీ, నువ్వు చెమటొడ్చిన ప్రతి కష్టానికి దేవుడు లెక్క కట్టి జీతం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపడతావా? ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, విన్న మాటలు మీ పిల్లల హృదయాలలో నాటబడి ఫలించి నిత్య జీవానికి మీ పిల్లలందరూ సిద్ధపడే మనసు దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.